మీడియా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిశ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. మీసేవ నిర్వాహకుల నిరసన. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దిశ చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేయగా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారన్నారు. విద్యార్థులకు రాష్ట్ర మహిళా హోంమంత్రి సుచరిత తోడుగా ఉన్నారని, ఎక్కడ కూడా ధైర్యం కోల్పోవద్దని తెలియజేశారు. రాష్ట్రంలో గతంలో కంటే ఇప్పుడు మంచి మార్పు వచ్చిందన్నారు. మంత్రివర్యులు చొరవతో రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మాకు మంచి చదువుకుంటారు, బాగా చదువుకుంటున్నారు. మా మనవరాలు అంతా కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీ అందరికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన అందరికీ అండగా ఉన్నారనే సంగతి మీరు మర్చిపోవద్దని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరి తరఫున మన మహిళా హోమ్ మినిస్టర్ గారు మరి మీ అందరు కూడా తోడుగా ఉన్నారు. ఎక్కడ కూడా మీరు ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరందరూ కూడా ఎలా ఇలా అయితే ఆడబిడ్డగా ఎందుకు పుట్టాలి అని చెప్తూ ఉన్నారు. మీరు అన్ని విధాల ఎక్కడ కూడా ఆ ఆలోచన కూడా మీ మనసులో ఒక రానివ్వండి. ఏ విధంగా చూసినా మీరు గతంలో కాకుండా బాగా మార్పు వచ్చింది. ఆ మార్పుని ఇంకా పెను మార్పుగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా మీ తరఫున అన్ని విధాల పూర్తి స్థాయిలో మీకు అండగా ఉండటం జరుగుతూ ఉంది. ఏ విధంగా చూసినా ఎప్పుడు చూసినా ఈ చట్టాలు చేసే దాంట్లో మన మంత్రి వర్యులు చాలా చొరవ తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఈరోజు మంచి ఆలోచన చేసినందుకు మరి మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అభ్యర్థులకి మనస్ఫూర్తిగా. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీసేవ కేంద్రాలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని నియోజకవర్గ మీసేవా సంఘం నాయకులు వల్లం శక్తి విశ్వనాథ్ తెలిపారు. ప్రభుత్వ మీసేవలు తీసివేతపై గడిచిన కొంతకాలంగా నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 17 ఏళ్లుగా 11,000 మంది ఆపరేటర్లు మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అందించడం జరిగిందని, ప్రస్తుత తరుణంలో సచివాలయాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మీసేవ సర్వీసులను అందజేయడం ద్వారా తమకు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్న ఆపరేటర్లను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా నియమించి సమస్యను పరిష్కరించాలన్నారు. మీసేవ కుటుంబాలు ఓన్లీ ఒక కమిషన్తో బతుకులు సాగిస్తూ వచ్చేటటువంటి కమిషన్లో ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ముట్టజెప్పుతూ కమిషన్లతో జీవితం గడుపుతున్నటువంటి మా కుటుంబాలని ఈరోజు రోడ్డు పాలు చేస్తూ ఆత్మహత్యలకు శరణమే అనే విధంగా సచివాలయాల్లో మీసేవల్ని కలుపుతూ మమ్మల్ని జీవనోపాధి గండి కొట్టేలాగా ప్రభుత్వం నిరంకుశితంగా ప్రవర్తిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మాకు తగిన న్యాయం చేస్తాము, మీ యొక్క కోరికలు న్యాయమైనవే, ఈ కోరికల్ని మేము అధికారంలో రాగానే మీకు నెరవేరుస్తాము. మీకు కరెంటు బిల్లులు కానీ నెట్ సౌకర్యం కానీ ఏదైనా సరే మా ప్రభుత్వ రంగానే చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి మీ సేవల మీద బతుకుతున్నటువంటి రాష్ట్రంలో సుమారు 23,000 మంది రోడ్డు మీదకి వస్తున్నారు. సచివాలయాల్లో ఉచితంగా సర్వీసులు అందిస్తామని, ఈ ఉన్నటువంటి 23,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలే శరణ్యంగా ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ పరంగా నిరవధిక సమ్మెకి దిగారు. మాకు సంఘీభావంగా సిపిఐ పార్టీ వల్ల మాకు మద్దతు కోరడమైంది, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇన్ని రోజులుగా మాకు ఏ సర్వీస్ చేసినా కేవలం 10 రూపాయలు 8 రూపాయలు ఇలా ఈ 8 రూపాయలు 10 రూపాయలతో సంపాదించుకుంటూ కరెంటు బిల్లులు కానీ నెట్ సౌకర్యం కానీ
ఆఫీసులకు ఉన్నటువంటి అద్దెలుగానే కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఈ పది పది 11 సంవత్సరాలుగా మీ సేవల మీద ఆధారపడి ఉండి ఇప్పుడు మీకు అవసరం లేదు అంటూ ముఖ్యమంత్రి గారు హడావుడిగా రాత్రికి రాత్రే జీవోని తీసుకొచ్చి మాకెంతో కుటుంబాలకి నిద్ర లేని రాత్రులని గడుపుతున్నాము. మాకు తగిన న్యాయం చేసి సచివాలయాల్లో ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నా అన్న భావనలో ఉండి మా కుటుంబాల్లో ఇన్ని రోజులుగా కష్టపడి చేశాము. మమ్మల్ని ఇబ్బందులు గురి చేయకుండా సచివాలయాల్లో మమ్మల్ని కూడా ఆపరేటర్లుగా నియమించి మాకు న్యాయం చేయాలని కోరు. సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము మాట్లాడుతూ, గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ సేవ ఆపరేటర్లు ప్రభుత్వం అందజేస్తున్న తక్కువ కమిషన్ కే మీ సేవ కేంద్రాలను నిర్వహిస్తూ రూము అద్దెను, నెట్ బిల్లును, వర్కర్లకు జీతాలను అందజేస్తూ మీ సేవ ద్వారానే తమ భవిష్యత్తును ఊహించుకున్న వారికి ప్రభుత్వం ప్రస్తుత మీ సేవ కేంద్రాల తీసివేత అంటూ దుష్ప్రచారాలను రావడం బాధాకరమని సిపిఐ నియోజకవర్గం తరపున మీ సేవ నాయకులకు సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. అప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో మీ సేవా రంగాలని ప్రవేశపెట్టి మీ సేవల ద్వారా మీరు బతకొచ్చు అని ఒక చదువుకొని ఉద్యోగాలు లేని నిరుద్యోగులకి ఒక జీవనోపాధిలాగా చూపించడం జరిగింది. దాని మీద ఆధారపడి దాంతోపాటు వారితో పాటు ఎంతోమందికి వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ పెట్టుకొని ఇవాళ దానిపైన ఆధారపడుతున్నారు. అయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్లికేషన్ కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులకు ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళు ఇచ్చే కమిషన్ పైనే బతుకు జీవనాన్ని గడుపుతున్నారు. గత 10 ఏళ్లుగా దానికి అలవాటు పడి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నా ఉద్యోగాలు పోకుండా ఏజు బారైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ఇక్కడ ఉన్న మీ సేవలన్నింటినీ కూడా యాజమాన్యానికి దాంట్లో పనిచేసే వారందరికీ కూడా గుర్తించి వారిని కూడా ఎక్కడైతే సచివాలయం ఉండలో సచివాలయ ఎంప్లాయీస్గా వాళ్ళని పెట్టుకొని వారికి కనీస వేతనం 30,000 రూపాయలుగా ఇచ్చినట్టయితే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఇవాళ పోయి ఏ పని చేయాలన్నా కానీ కష్టమే. ఎందుకంటే దాని మీద ఆధారపడి జీవనం సాగించే వ్యక్తులు ఇవాళ వాళ్ళు ఏ పని పోతారు, ఏం సంపాదించుకోవాలి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సచివాలయ ఉద్యోగుల్లో వీళ్ళకు కూడా ఆపరేటర్లుగా గుర్తింపు ఇచ్చి ఇళ్ళని కుటుంబాలను కూడా ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తుంది. మున్సిపల్ ప్రభుత్వ అధికారులు వినుగొండ నరసరావుపేట రోడ్డులోని విరాట్ కాంప్లెక్స్ వద్ద ఏర్పడ్డ మురుగును తొలగించి డ్రైనేజీపై సిమెంట్ బిల్లలను ఏర్పాటు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త బీసీవి రాజు తెలిపారు. విరాట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీ సమస్యలపై వెనిలా న్యూస్తో మాట్లాడుతూ, గడిచిన కొన్ని సంవత్సరాలుగా నర్సరావుపేట రోడ్డులోని ప్రధాన డ్రైనేజీని అధికారులు పట్టించుకోకపోవడం ద్వారా మురుగు విరాట్ కాంప్లెక్స్ ఎదురు అధిక సంఖ్యలో పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుందని, దీని ద్వారా దోమల వ్యాప్తి చెంది ప్రజలు, దుకాణదారులు అంటురోగాలు, విషజ్వరాల బారిన పడుతున్నారని, గడిచిన ప్రభుత్వంలోని అధికారులకు ప్రస్తుత ప్రభుత్వంలోని అధికారులకు ఈ సమస్యపై అనేక సార్లు విన్నవించుకోగా అధికారులు పట్టించుకోవడం లేదని, తాము పేద మధ్యతరగతికి చెందిన వారమని, తమకు విషజ్వరాల బారిన పడి ఏమైనా అంటురోగాలు సంభవిస్తే నయం చేయించుకోవడానికి కూడా వైద్య ఖర్చులకు నగదు లేదని, అధికారులు ఇప్పటికైనా అలసత్వాన్ని విడి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి డ్రైనేజీపై సిమెంట్ బిల్లులను ఏర్పాటు చేయాలని, లేనిచో ఇక్కడ జరిగే రోడ్డు ప్రమాదాలకు కూడా అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు. సంవత్సరాల నుంచి మేము వినకొండ విరాట్ కాంప్లెక్స్ రసాపేట రోడ్డులో ఉన్న విరాట్ కాంప్లెక్స్ లో ఉంటున్నాము. 12 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ వారు ఈ యొక్క సైడ్ కాలువలు తీసేసి పట్టించుకోవట్లేదు. దీనివల్ల దోమలు, దుర్గంధం వెదజల్లుతుంది. ఇక్కడ షాప్ విరాట్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పాలవుతున్నారు. మేము గతంలో వార్డు కౌన్సిలర్లకి, మున్సిపాలిటీ అధికారులకు మేము వినిపించినా కూడా మా సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పటికి మేము ఈ కాంప్లెక్స్లో ఉండాలా వద్దా అనేది మాత్రం మాకు అనారోగ్యాల వల్ల బాగా కాంప్లెక్స్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు పాములు కూడా వస్తున్నాయి. తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజీ సరిగ్గా పూడ్చుకోవడం వల్ల ఒక్కోసారి వాహన వినియోగదారులు వచ్చేసి కాంప్లెక్స్లో ఉండే వాళ్ళ కోసం వచ్చే వాహన వినియోగదారులు ఈ కాలంలో పడుతున్నారు. ఇట్లాంటి బళ్ళు పడ్డ సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చలికాలం ఎక్కువటం వల్ల దోమలు, పాములు, తేళ్లు ఇటువంటివి ఎక్కువగా షాపింగ్ కాంప్లెక్స్లోకి వస్తున్నాయి. కావున మున్సిపాలిటీ వారు దీని గురించి తీవ్రంగా ఆలోచించి డ్రైనేజీని త్వరగా పూడ్చవలసిందిగా కోరుతున్నాము. మీరు దీనివల్ల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటండి? దీనివల్ల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వచ్చేసి వాహన వినియోగదారులు వచ్చేసి ఒక్కోసారి చూసుకోకుండా వచ్చి కాలువలో పడుతున్నారు. రెండు వచ్చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉండలేని పరిస్థితి, దుర్గంధము, వాసన,
తర్వాత డ్రైనేజ్ ఇక్కడ నిలవటం వల్ల వాటర్ ఆగిపోయి బాగా ఈ యొక్క ఉండలేకపోతున్నాం. అంటు రోగాలు ఎక్కువగా విస్తరిస్తున్నాయి. విష జ్వరాలు కూడా వస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్ గారు దయించి మా కోసం ఆలోచించి ఈ డ్రైనేజ్ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా సొంత ఖర్చులతో మేమే డ్రైనేజ్ గతంలో 12 సంవత్సరాల్లో మా సొంత ఖర్చులతో మేమే ఒక్కొక్కరం 10,000 వేసుకొని ఈ డ్రైనేజ్ పూడ్చుకున్నాం. ప్రతిసారి మున్సిపాలిటీ వాళ్ళు ఈ డ్రైనేజ్ తీయటం వల్ల మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి, మేము కుటుంబ ఆదాయాలు కూడా మాకు తక్కువగా ఉన్నాయి. అన్ సీజన్ ఇవన్నీ కావాలి. కమిషనర్ గారు కంపల్సరీగా ఈ డ్రైనేజీని పూర్తి చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ఈ నెల 21 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు గొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ తిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి ఆశయమైన గృహిణి బాగుంటే గృహం తద్వారా సమాజం బాగుంటుందనే సంకల్పంతో 2007లో మహిళా ఆరోగ్య వికాసం ప్రారంభించారని భావనాసి మల్లికా ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య వికాస్ లో సెంట్రల్ కోఆర్డినేటర్ డాక్టర్ మాధవి పాల్గొని వైద్య సేవలు అందించారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ చిన్నజీయర్ ఆశయంతో మహిళలు భర్తకు పిల్లలకు బాగా లేకపోతే ఆసుపత్రిలో ఉంటారు, కానీ మహిళలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు మరియు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. మహిళలకు ఆరోగ్య రక్షణ గురించి అవగాహన కల్పిస్తూ సర్వే నిర్వహిస్తున్నామని, విఐఏ పరీక్షలు చేయడం జరిగిందన్నారు. అసాధారణమైన సమస్య కానీ తేడా కానీ ఉంటే మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలు తను తాను పట్టించుకోరు, భర్తకి బాగోకపోయినా పిల్లలకి బాగోకపోయినా హాస్పిటల్లో ఉంటారు, కానీ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించదు. అందున గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి రొమ్ము క్యాన్సర్కి భారతదేశం ప్రథమ స్థానంలో ఉండడం ప్రధాన కారణంగా మిగిలిన లోపలి భాగాలు బయటకు చెప్పుకోలేరు, కానీ మిగిలిన ఏ భాగాలను చెప్పుకోగలుగుతారు, కానీ అది ప్రధానంగా ఇక్కడ ఇవాళ వినుకొండ జిఆర్ మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆడవాళ్ళకి లోపలి భాగాలకు సంబంధించిన సమస్యలు స్క్రీనింగ్ పరీక్షా విధానంతో కాల్పోస్కోపీ ద్వారా లోపలి భాగాన్ని వాళ్ళకి చూపించడము, అవేర్నెస్ తీసుకురావడము, తద్వారా ఇన్ఫెక్షన్ సంబంధించిన మెడికేషన్ ఉచితంగా అందించడము, తదుపరి పరీక్షలను అల్ట్రాస్కాన్, బయాప్సీ, మ్యామోగ్రఫీ, ఎఫ్ఎన్ఎస్సీ లాంటి పరీక్షలను కూడా మన జిఎట్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేయించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలలో 1070 శిబిరాలకు పైగా మనం నిర్వహించుకొని 1,170,000 మంది మహిళలకు అవగాహన కలిగించడం జరిగింది. సో ఇదే పరీక్ష మనకి బయటకు వెళ్ళినట్లయితే మహిళలు అసలు వెళ్ళాలన్న ఆలోచన వారిలో లేదు. వెళ్ళినప్పటికీ కూడా 3,000 నుంచి 5,000 రూపాయలు ఖరీదు అవుతుంది. అలా కాకుండా మనం ఉచితంగా మహిళలకి ఇది నిర్వహిస్తూ వారిలో అవగాహన కల్పిస్తూ శుభ్రత గురించి ఆహార అలవాట్లను మనం అందిస్తూ వారికి ఏమీ లేదు అనే వరకు మన వికాసాన్ని బాధ్యత వహిస్తుంది. ఇది కేవలం చిన్నజీర సోమవారి ఆశయమైన గృహిణి బాగుంటే గృహం తద్వారా సమాజం బాగుంటుందనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని మనం వినుకొండలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో నిన్నటి ఇవాళ కార్యక్రమంలో ఎంతోమంది మహిళలు దీనిలో భాగస్వాములయ్యి వారి లోపలి సమస్యల్ని, వారికి సర్వికల్ పాలిప్ అంటారు, గ్రోత్ అంటారు, ఇవన్నీ వారి లోపలి భాగానికి వచ్చే సమస్య బయట తెలియదండి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ మెడికేషన్ వాడటం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, తద్వారా సమాజంలో సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేకుండా చేయడం, కానీ క్యాన్సర్ అన్న పదాన్ని వాడకుండా, ఎందుకంటే క్యాన్సర్ అంటే భయపడతారు కనుక ఆ పదాన్ని వాడకుండా మహిళల్లో అవగాహన కలిగిస్తూ వారి యొక్క ఆరోగ్యం పట్ల మహిళలందరికీ కూడా అవగాహన శిబిరాలను ఏర్పాటు చేస్తూ స్క్రీనింగ్ పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేస్తూ కాల్పోస్కోపీ అనే పరికరంలో లోపలి భాగాన్ని చూపించడమే. ఇదే ఫెసిలిటీ హాస్పిటల్లో కూడా మనకు అందుబాటులో ఉండదండి, కానీ సోమవారం ఇలా మహిళలందరికీ అందించాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాన్ని మహిళలందరిలో అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళకి పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. మా భక్త బృందం అంతా కూడా ఇప్పటిదాకా మీ అందరికీ గానాంశ కళ్యాణాల ద్వారా మేము పరిచయం అయి ఉన్నాం. ఇప్పుడు దాకా అర్చామూర్తిగా ఉన్న దైవాన్ని అందరికీ అందించాం, కానీ ఇప్పుడు ప్రతి మనిషిలో ఉన్న దైవానికి సేవ చేయడానికి మా బృందం రెడీగా ఉంది. మాకు మాధవి రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి వచ్చి స్వామివారి ఎంతో ఓర్పుగా నేర్పుగా మాకు 4 డేస్ ట్రైనింగ్ ఇచ్చి మా చేతే చేపిస్తున్నారు. మా చుట్టుపక్కల ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో కావాలని మేము వచ్చి ఉచితంగా ఈ సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. ఇంకోటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్ మనకి వికాస్ సెంటర్ని ఓపెన్ మీద ఫ్రీగా చూస్తారు. అందరూ సద్వినియోగపరచుకోవాలి, సమాజ సేవలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ నూజెంట్ల మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జేసీ హైవే ఏర్పాటు అవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. హైవే నిర్మాణం వల్ల భూములు కోల్పోవటకు పరిస్థితి ఏర్పడుతుందని రైతులు జేసీ దృష్టికి తీసుకువచ్చారు.
రహదారి 60 మీటర్లకు జంక్షన్ బాక్స్ తొలగిస్తే కొంతవరకు నష్ట నివారణ జరుగుతుందన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత రైతులు తమ ఆవేదనను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నూజెంట్లకు చెందిన చిన్న సుబ్బారావు మాట్లాడుతూ తనకున్న 2 ఎకరాలు 50 సెంట్ల భూమి ఇద్దరు కూతుర్లకు కట్నంగా ఇచ్చానని, రహదారి నిర్మాణంలో ఆ భూమి పోతుందని తెలిసి అల్లులు తమ కూతుర్లను పుట్టింటికి పంపించే పరిస్థితి ఎదురైందని వాపోయారు. అనంతరం జేసీ దినేష్ కుమార్ మాట్లాడుతూ రైతులను నష్టపరిచే విధంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదన్నారు. రైతులు సంతృప్తి చెందే విధంగా పరిహారం ఉంటుందన్నారు. జంక్షన్ బాక్స్ మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం అందుతుందన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని, రైతులు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ ప్రభాకర్తో కలిసి పుచ్చనూతల అటవీ భూములను, జమినీ డైరీలను పరిశీలించారు. మా పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఇంకేం చదువుతారు, మా దగ్గర డబ్బులు ఉంటేనే మేము చదువుతారు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే 10,000తో మేము చదివించలేక జగన్ గారు 10,000 ఇస్తారు, ఆ 10,000తో మేము చదివించలేక ఫీజులు ఎంత ఉన్నాయి, విపరీతమైన ఫీజులు ఉన్నాయి. కాబట్టి పొలం ఉంటే దాని మీద లోన్ తెచ్చుకుంటాము, కరెక్ట్గా కట్టుకుంటున్నాము, రైతు భరోసా వస్తుంది, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రైతులకు కొంచెం ఉపయోగం ఉంది. మేము పూర్తిగా రైతు పొలమే కోల్పోతున్నప్పుడు మాకు మీకు ఇంకా మీరు పిల్లలు వచ్చి పని చేయాలంటే వాడు పని చేయడానికి పొలం ఉండాలి కదా, పొలం ఉంటేనే మేము ఎవరైనా పిల్లలు ఇస్తారు లేదా చేసుకుంటారు, పొలం లేకపోతే ఎవరు చేసుకునే పరిస్థితి లేదు. అది మేము అంత పూర్తిగా పోయేవాడు జంక్షన్ పరిధిలో కంప్లీట్గా పోతారు, అందరూ అరేకరం మ్యాక్సిమం ఉన్నారు. మరి వాళ్ళందరూ ప్రత్యేకంగా మీరు ఏమైనా భూములు ఇస్తారా, లేకపోతే ఉద్యోగం కల్పిస్తారా, అలాంటిది ఏదైనా ప్రత్యేకంగా వేల జీవితం కూడా ఏదైనా కొంచెం డెవలప్ చేసి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూలికి వేరే జిల్లాలో పోయే పరిస్థితి లేదు, వాళ్ళకి వాళ్ళ జిల్లాలో వాళ్ళు పనిచేసుకుని నా పక్క జిల్లాలో నాకు వచ్చి పనిచేస్తారు, నేను పోయి వాళ్ళ జిల్లా పనిచేస్తాను. ఆ విధంగా కూలి కోల్పోకుండా మేమందరం ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ డెవలప్ అవుతూ వస్తున్నాం. ఇప్పుడు అది లేకుండా మేమందరం వాళ్ళు కట్టుకుని వేరే దగ్గరికి పోయి దేనికి అనే పరిస్థితి మీరు మమ్మల్ని నెట్టేయబడతాం. అదే కాబట్టి మేము అందుకని మేము సర్వే కానీ దీని కానీ సహకారం చెప్పాము. ఇదివరకు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా పిఆర్ఓ గారు చెప్పకుండా, వాళ్ళు ఎవరు పశ్చిమ బెంగాల్ బ్యాచ్ ఉత్తరప్రదేశ్ బ్యాచ్, ఇప్పుడు మన చెట్టి గారు కానీ మన వెనుకుంటూ మా సిఐ గారు మా ఎస్ఐ గారు పడుతున్నారు, సేమ్ వాళ్ళంటే మా వెళ్ళి కూడా అంతే ఉన్నారు. ఇది వచ్చి మా పొలాల్లో మేము సమ్మర్ లో మేత పెట్టుకుని మేతకి వస్తుంటే ఉదయం నుంచి మా దేవుడు దిగుతున్నారు, ఇది ఎవరు వచ్చారంటే మాకు ఎంఆర్ఓ పరిగెడుతుంది, మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటే మేమప్పుడు మేము వచ్చి ఎంఆర్ఓ దగ్గర మేము కూడా చేస్తే అప్పుడు మా బిఆర్ఓ గారికి కానీ కనీసం బిఆర్ఓ గారు ఉన్నారు మాకు అందుబాటులో ఉంటారా అని చెప్పాలి కదా, ఇట్లా కొత్త వస్తున్నా అని చెప్పి చెప్పలేదు. మేము అది అడిగితే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మమ్మల్ని కేసు పెడతారంటే మేము కూడా చెట్టి గారిని వచ్చి మా చేలో పండుగ మేము కూడా కేసు పెడతాం అంటే ఈ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే అంటే ఆల్మోస్ట్ అనంతపూర్ నుంచి కర్నూలు ద్వారా ప్రకాశము, గుంటూరు ఈ 4 డిస్ట్రిక్ట్స్ ద్వారా దగ్గర దగ్గర అరౌండ్ 800 కిలోమీటర్స్ ఉంటుంది టోటల్, ఓవరాల్ అరౌండ్ 380 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ హైయెస్ట్ ప్రకాశం ఉంటుంది 150 కిలోమీటర్ వరకు ప్రకాశంలో ఉంటుంది. అనంతపూర్లో ఒక 80, కర్నూలులో ఒక 70-70-70 కిలోమీటర్లు, గుంటూరులో ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది, ఓవరాల్గా 80-84 కిలోమీటర్స్ ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఎంట్రీ అవ్వడం మన ఈ పర్టికులర్ నర్సాపేటలో నర్సాపేట డివిజన్లో ఎంటర్ అయ్యి ఇట్ గోస్ ఇన్ టు మన గుంటూరు డివిజన్. ఇది మనకి ఇప్పుడు రాజధాని అమరావతి అని ఫస్ట్ ఈ ప్రకటన చేయడం వలన ఈ రాయలసీమ రీజన్ నుంచి మన ఏరియా అనుకుంటున్న కోస్టల్ రీజన్ ఎస్పెషల్లీ వైజాగ్ కృష్ణ ఆర్ మన రాజధానికి ఒక ఎక్స్ప్రెస్ వే ఉంటే ఈ ఎస్పెషల్లీ రాయలసీమ రీజన్లో ఉంటున్న ఏరియాలో ఒక మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తుంది, దానికున్న అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత టైంలో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక కమిట్మెంట్ ఈ ఏరియా డెవలప్ చేయడానికి, ఇలాంటి ఒక మంచి రోడ్ కనెక్టివిటీ లేదు అని ఇచ్చిన ఒక మాట అది.
సో అది ఇప్పుడు పోస్ట్ బైఫర్కేషన్ ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడగొట్టిన తర్వాత ఇది కమిట్మెంట్ ముందుకు వచ్చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీంట్లో దీని పరిధికి ఆల్మోస్ట్ అన్ని మూడు డిస్ట్రిక్ట్స్లో కూడా ఇక్కడ అనంతపూర్, కర్నూలు అండ్ ప్రకాశంలో కూడా వాళ్ళు సెటప్ చేసిన అలైన్మెంట్స్ అండ్ ల్యాండ్ ఎక్విషన్స్ ఉంటున్న 3D అంటారు, 3 సెకండ్ స్టేజ్ వరకు ఈ అన్ని కంప్లీట్ అయిపోతుంది పోయింది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మన దగ్గర పెండింగ్ ఉంటుంది ఏంటంటే గుంటూరులో మాత్రమే. గుంటూరులో ఒక 3 చోట్ల అక్కడ ఉంటున్న రైతులు వాళ్ళకు ఉంటున్న రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ ప్రాపర్గా వినట్లేదని ఒక కంప్లైంట్లో ఈ 3 లొకేషన్స్లో ఇది ఆగిపోవడం జరిగింది. సో దాని గురించి చాలా సమావేశం దీనికి ముందు కూడా మీతో మాట్లాడడం జరిగింది. మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ICDS ప్రాజెక్టు CDPO అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ యొక్క కిశోర వికాసం కార్యక్రమం యొక్క ఉద్దేశం కిశోర బాలికలకు బాల్య వివాహాలు చేసుకోవడం వలన వచ్చే అనర్థాల గురించి వివరించారు. అదేవిధంగా కౌమార దశలో బాలికలు మంచి పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. చిన్ననాటి నుండి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల గురించి వివరించారు. లైంగిక వేధింపుల గురించి, ఎటువంటి సమయంలో తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తలు గురించి వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన కళల పట్ల ఆసక్తిని బయటకు తీసేందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రజాతంత్ర యువజన సహకారంతో ఈ నెల 28-29 తేదీల్లో పల్నాడు స్టూడెంట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ కార్యదర్శి SFI పల్నాడు జిల్లా కార్యదర్శి ఎస్ రామాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా SFI కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. నేటి యువతరాన్ని సినిమా, టీవీ, సెల్ ఫోన్, ఇతర ప్రసార మాధ్యమాలు పక్కదారి పట్టిస్తున్న తరుణంలో విద్యార్థిని విద్యార్థులలో దాగి ఉన్న సాంస్కృతిక వికాసానికి, వారిలోని సృజనాత్మకతను పదును పెట్టడానికి పల్నాడు ప్రాంతంలోని మొట్టమొదటిసారిగా విద్యార్థులకు మరియు జూనియర్ స్థాయిలో స్కూల్ విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పోటీలను జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. పట్టణంలోని నష్టపేట రోడ్డులో గల శ్రీ సాయి ఆదిత్య హై స్కూల్ నందు చేతిరాతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి చేతిరాత నిపుణులు సోమేపల్లి వెంకట సీతారామయ్య పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. మంచి చేతిరాతకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందమైన చేతిరాతకు సంబంధించిన కొన్ని టెక్నిక్స్, మంచి చేతిరాత వలన విద్యార్థిని విద్యార్థులలో కలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని, అందమైన చేతిరాత వలన పరీక్షలలో కలిగేటువంటి లాభాలను వివరించారు. ఈపూరు మండలంలోని కొచ్చెల్ల గ్రామ BC కాలనీలో రేషన్ అక్రమ నిల్వలున్నాయన్న సమాచారంతో గురువారం మధ్యరాత్రి రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. దాడులలో 2 గృహాలలో అక్రమంగా నిల్వ ఉంచిన 68 బస్తాలను స్వాధీనం చేసుకుని MSS పాయింట్ కు తరలించారు. అయితే బియ్యం బస్తాలు ఏ షాపుకు చెందినవో అర్థం కాలేదని, బియ్యం నిల్వ ఉన్న గృహ యజమానులను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని CSDT అశోక్ తెలిపారు. అనంతరం గ్రామాల్లోని 14, 15, 27 షాపులలో ఉన్న సరుకు నిల్వలను పరిశీలించారు. ఆయనతో పాటు RI శంకరరావు, VRO శ్రీరాములు ఉన్నారు. ఈపూరు మండలంలోని ముప్పాల ధనలక్ష్మి వ్యాయామ కళాశాలలో శుక్రవారం నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SI సింగయ్య, కళాశాలల కరెస్పాండెంట్ మేదరమెట్ల రామశేషగిరిరావు హాజరై బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా SI సింగయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు. ఈ కళాశాలల విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఆటలాడే విద్యార్థులకు క్రమశిక్షణ, ఏకాగ్రత ముఖ్యమన్నారు. గెలుపోటములు సహజమని స్నేహభావంతో ఉండాలన్నారు. RC కాలేజీ, JMJ కాలేజీ, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల, MAM ఫార్మసీ కాలేజీ, ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీ జట్లు పోటీలలో పాల్గొన్నాయి. ఇంతటితో వెనీలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనీలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.